వేములవాడ పట్టణ పద్మశాలి సంఘ అధ్యక్షులు అవధూత రజనీకాంత్తో పాటు పలువురు సభ్యులు వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి చెల్మడ లక్ష్మీనరసింహారావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వేములవాడలో మార్కండేయ స్వామివారి దేవాలయానికి స్థలం కేటాయించాలని, గుడి నిర్మాణానికి సహకరించాలని చెల్మడను పద్మశాలి సంఘ సభ్యులు కోరగా, తాను ఎమ్మెల్యేగా గెలిచాక తప్పకుండా సమస్యను పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు. ఆయన ఈ ఎన్నికల్లో తన మద్దతు చెల్మడకు ఉంటుందని పద్మశాలి సంఘ అధ్యక్షులు రజనీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గూడూరి లక్ష్మీమతో పాటు పద్మశాలి సంఘ సభ్యులు పాల్గొన్నారు. జై తెలంగాణ! జై తెలంగాణ! గుండెలు పెట్టుకుంటాడు. జై తెలంగాణ! జై తెలంగాణ! మనకు భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా దేనికున్నా మీకు మేము అండగా ఉంటాం. ఇప్పుడు సార్ వాళ్ళు అడిగారంటే ఈ టైంలో మాకు కావాల్సింది మీ ఓట్లు, కానీ తర్వాత 5 ఏళ్ళు మీకు ఏం కావాలో నాతో మీరు వర్క్ ఏ రకంగా చేయించుకుంటారో చేయించుకునే అవసరం మీది, కాబట్టి మీరు ఎట్లా చేయించుకుంటా అంటే అట్లా నేను చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి సార్ మనకు చెప్పడం జరిగింది. సో దాన్ని మనం ఆలోచించి కొద్దిగా లేట్ అయినప్పటికి కూడా సార్ తప్పుడు చేయడానికి ముందుకొచ్చి సో మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో దీన్ని కూడా మనం ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు మనకు సార్ మాకు ఇక్కడ ఏంటంటే పద్మశాలి కమ్యూనిటీ పెద్ద కమ్యూనిటీ సార్, ఇప్పుడు దా చుట్టుపక్కల కూడా వచ్చేసి ఇక్కడ చాలామంది ఏర్పడేది, కానీ మాకు ఈ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన మన వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రంలో మా మార్కండేయ టెంపుల్ అంటే శివునికి ప్రీతిపాత్రుడైన మార్కండేయుని టెంపుల్ లేదు సార్ మాకు. మాకు ముఖ్యంగా మేము అడిగేది ఏంటంటే ఎవరైనా మాకు ఒక మార్కండేయ టెంపుల్కు తలమిచ్చి గుడి కట్టుకుంటానికి మాకు ఏర్పాటు చేయాలి. నేను మీ గురించి చాలా విన్నాం సార్, గుడిల విషయంలో భక్తి విషయంలో సార్ చాలా టెంపుల్స్ కూడా కట్టించారు స్వచ్ఛందంగా. సో అందులో మాకు కూడా ఒకటి ఇక్కడ వేములవాడలో ఏర్పాటు చేసి చేయాలని అదొకటి మాత్రం మేము ఆశిస్తున్నాం. అంటే మాకు కొద్ది మీ సహకారాలు అందించి ఇది చేయాలని చెప్పి చేస్తున్నాం. అలా మీకు ఎప్పటికీ మేము వెన్నదంటగా ఉంటామని చెప్పేసి కూడా మన అందరి తరఫున నేను మీ అందరి తరఫున పట్టణ చేస్తున్నా, నేను కూడా మాట్లాడుతున్నా. మరి ఎందుకు వేయాలని మీ అందరికి నేను చెప్తున్నాను. మన మల్కపేటలో సారు స్వచ్ఛందంగా 7 కోట్లతోటి రాములవారి గుడి కట్టిస్తున్నాడు, అది సొంత డబ్బులతో కట్టిస్తున్నాడు. అదే అలాగే 2 కోట్ల రూపాయలతోటి బడి కూడా కట్టించిండు. ఏ పదవి లేనప్పుడే సారు ఒక సొంత డబ్బులతో కట్టిస్తున్నాడు కాబట్టి ఈరోజు పదవి వచ్చిన తర్వాత మనకు ఎంతో అభివృద్ధి చేస్తాడు. మన వేములవాడలో మన 119 కాన్స్టిట్యూన్సీలో నియోజకవర్గ వర్గంలో మనకున్నంత పని ఎక్కడ లేదు. ఎందుకు లేదంటే మనకు వేములవాడ టెంపుల్ బాగా చేసుకోవాలి, బద్దిపోచమ్మ బోనాల మండపాలు కట్టుకోవాలి, అవి చాలా అభివృద్ధి మనకున్నాయి. అయితే రాష్ట్రంలో వేరే మన రాష్ట్రంలో మన పార్టీ వస్తుంది, ఇక్కడ వేరే అభ్యర్థి గెలిస్తే మనం చాలా వెనుకబడతాం. కాబట్టి మన బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటే మన వేములవాడ పట్టణంలో మన అభివృద్ధిలో అందరం పాలు పంచుకోవాలని మనసారా కోరుకుంటూ, మరి నా వార్డులో కూడా ఒక 30-40 బెడ్రూమ్స్ డబుల్ బెడ్రూమ్లు అప్లై చేసుకున్నారు మన పద్మశాలి సార్. అదే వేరే అభ్యర్థి ఉంటే మనం నేను చేయలేకపోతా. అదే మన సారి వాళ్ళ గెలిచింది అనుకోండి, నేను 2-6 నెలల్లో మన చాలామంది పేద ప్రజలు మన దానిలో ఉన్నారు, నేను వాళ్ళకు 100% డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తా మన సార్ గెలిస్తే అని నేను. అందుకనే మేము ఇంతగానో కష్టపడుతున్నాం. మరి ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షునికి అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారం. నేను కొత్త అభ్యర్థిని, ఎందుకంటే రమేష్ బాబు గారికి వారసత్వ రాజకీయం వచ్చింది. మరి నాన్నగారు 12 సార్లు పోటీ చేసి వారు 6 సార్లు గెలవడం, మీరు ఒక 3 టర్మ్లైనా 4 సార్లు గెలవడం జరిగింది. మరి నాది గ్రామం మల్కపేట, మరి మన కోనరపేట మండలం. మరి మా నాన్న వృత్తిరీతి అడ్వకేట్గా కరీంనగర్ వెళ్ళరు, అక్కడికి హైదరాబాద్ వెళ్ళరు, మళ్ళీ వాపసు వచ్చినాం. ఇలా మా ఊరితో మూలాలు అట్లే ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎద్దు వ్యవసాయం అన్నట్టు అన్నీ ఉన్నాయి. కానీ సరే కరీంనగర్ నేను కాంగ్రెస్కి పోటీ చేసినా ఓడిపోయిన మాట వాస్తవమే. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ఇక్కడ పౌరసత్వం వివాదం ఉంది,
రమేష్ బాబు గారిని మార్చే ఆలోచనలు ఉంటాయి. నువ్వు వస్తే బాగుంటుంది కూడా ఇక్కడ ప్రాంతం వారి అంటే గ్రామీణ ప్రాంతాల పట్ల ఒక ప్రేమికునిగా ఈ ప్రాంత ప్రజల సేవ చేస్తే బాగుంటుంది ఒక ఆలోచన. ఎందుకంటే ఇప్పటికి చాలాసార్లు మెడికల్ క్యాంపులు పెడినాం, 2012 మెడికల్ క్యాంపులు పెడతా ఉన్నాం మేము. సో గ్రామీణ ప్రాంతంలో మేము ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్ ఒకటి కట్టించినాము మా నాన్న ముఖ్యం మీద. ఇప్పుడు రామాలయం కుదంటే రామాలయం ఆల్మోస్ట్ 5 కోట్లు పెట్టి కంప్లీట్ అయింది, కానీ ప్రాణప్రతిష్ట కావాలి. నేను ఒక జీవర్ స్వామి భక్తులుగా జీవ అధ్యక్షుడు, మా జీవర్ స్వామి గారి శిష్యుడు భక్తులు. అధ్యాత్మికంగా ఆ రంగంలో ఉన్న ఈ రాజకీయ రంగంలో మళ్ళొక్కసారి నా బాధ్యతలు అన్నీ అయిపోయి ఇలా సార్ రాజకీయ రంగంలో ప్రజల సేవ చేయాలని మేము ముందుకు రావడం జరిగింది. 50 సంవత్సరాల తర్వాత ఎట్లుండాలి, ఇలా ఇక్కడి నుండి కారు తీసుకుపోయి హైదరాబాద్లో ఉంటే ఒక డైరెక్షన్ కావాలి, అంతే కదా. ఇక్కడికి వెళ్ళాలి లేకపోతే సిరిసిల్లకి వెళ్ళమన్నా కరీంనగర్ ఒక డైరెక్షన్ ఉండాలి గమ్యం చేరాలంటే. ఆ విజన్ ఉండాలి, 160 కిలోమీటర్లు నడపాలంటే విజన్ ఉంటట్టు ఒక లీడర్కి ఉండే లక్షణాలు ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఎన్నడూ కూడా న్యాయం జరగదు అని ఉద్దేశించి ఉద్యమించి ఇలా తెలంగాణ కొట్లాడి తెచ్చుకుంటే తెలంగాణ సెపరేట్ అయితేనే మరి అభివృద్ధి చెందుతామనే ఒక విజన్ ఉన్న లీడర్ ఏమంటే ఇలా కేసీఆర్ గారు. చాలామంది వచ్చినారు అప్పుడు, చెన్నారెడ్డి గారు కూడా మరి అప్పుడు ఉన్న పెద్ద మనసులో ఉంటే 69-70 కూడా 72 ఎలక్షన్ అయితే 11 మందిని గెలిపించారు అప్పుడు. ఇప్పుడు వీళ్ళందరూ ఇందిరాగాంధీ భయపెట్టించిందో బుదరికిచ్చిందో కానీ అందరూ జాయిన్ అయిపోయి తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేసినారు. ఇక రాజకీయ నాయకుని ఏంటి అంటే కేవలం కుర్చీ కోసం కొట్టాడు తప్పితే వేరే ఆలోచన ఉంటుంది అభివృద్ధి గురించి ఉంటుంది. అది వ్యత్యాసం ఒక లీడర్కి ఒక రాజకీయ నాయకుడికి. అందుకని మేమంతా లీడర్షిప్ చేయాలని వచ్చిన తప్పితే రాజకీయం చేయాలని రాలేదు మేము. మా ఆలోచన ఏంటంటే అభివృద్ధి కావాలి, వచ్చే పిల్లలకు ఒక మంచి బాట దానికి మరి మీ తోడ్పాటు మీ ఆశీర్వాదం కావాలి. ఇక వచ్చిన వెమ్లవాడ పట్టణానికి వస్తే చాలా ఉన్నాయి, ఇంకా పార్కులు చేయాలి, యూత్కి ఒక స్పోర్ట్స్ యాక్టివిటీస్ లేవు, ఓ ఎడ్యుకేషన్ మంచి కావాలంటే మంచి లైబ్రరీస్ లేవు, ఇక్కడ చాలా ఉన్నాయి. అంటే బేసిక్ ఫండమెంటల్ రిక్వైర్మెంట్స్ ఇంకా అవసరం ఉన్నది. ఒక కాన్సెప్ట్ బేస్ గౌరవ శాసనసభలు ఆల్రెడీ బేస్ క్రియేట్ చేసిన కదా, ఎట్లా అంటే గుడి ప్రాంగణం 24 గుంటలు ఇంత ఉన్నది, ఎకరంలో లేదు, ఒక 30 ఎకరం 24-28 గుంటలలో ఉంది. దానిలో ఏం అభివృద్ధి చేసినా అంతే లిమిటేషన్ ఉంటుంది కాబట్టి అలా 32 ఎకరాలు సేకరించింది కదా. ఇప్పుడు తుమ్మల మొలిసే ఈ చెరువులో ఇలా మొత్తం మట్టి నింపి మరి ఆ చెరువునే పక్క జరిపి సంఖ్యపల్లికి వెళ్ళి 18 కోట్లు పెట్టి ఇలా పైప్లైన్ తీసుకొచ్చి 300 రోజులు నీళ్ళు ఉంటే మరి నా వంతు నేనేందని మీకు చెప్పిన సరైన అంటారు కదా, మనం సొల్లకు వచ్చి ముంత దాచుకున్నట్టు ఏం చెప్పాలి, ఓట్ల కోసం వచ్చిన మీద అంతేనా కాదు, ఓట్ల కోసం వచ్చిన మరి మీ అందరికీ మరి ఏదో మీరు అడిగిన మార్కండ్ టెంపుల్ అంటే వాస్తవంగా ఇక్కడ ల్యాండ్ తక్కువ ఉందని ఉంది. ఒక్కసారి వచ్చి నాకు అధికారం వచ్చినాక డెఫినెట్గా మాకు అవగాహన కలుస్తుంది, ఎంఆర్ఓలు కానీ ఎవరు కానీ అవగాహన కలుస్తుంది. ఏమాత్రం చిన్న అవకాశం ఈ పట్టణంలో టౌన్లో తప్పకుండా మీకు మార్కండే గుడికి జాగా. అందుకని ప్రతి రంగంలో ఎవరెవరికైతే సెంటిమెంట్ ఉంటుందో మా కుల దైవం కానీ ఎవరున్నా వారు కావాల్సిన అవసరం ఉంది, అదేం తప్పేం లేదు. అందుకని ఒకసారి ఆశీర్వదించండి, అవకాశం ఇవ్వండి. 3 సంవత్సరాల్లో మీ వెమ్లవాడ ఈ వెమ్లవాడ పట్టణాన్ని రూపురేఖలే మారుస్తా అది మాకు అప్పుడు అన్నీ తెలుసు.